వాళ్ళు ఎవరన్నా తెలుసు, వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను, వీళ్ళు దొంగలు వీళ్ళు మంచోళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే గోల్. ఎస్, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం, ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ, పేరు చెప్పాల్సిన లేదు, అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీకి తొత్తులైపోయారు. చిరంజీవి మరలా పద్మ విభూషణంకు అమ్ముడు పోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు అన్నాడు. చిరంజీవి 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేశావే, 2014లో నీకు 1% కూడా ఓట్లు పడలేదే. మరలా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా? చీ, భారతరత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే, ప్రపోజ్ చేశారు. ఎవరు? బాలయోగి గారు స్పీకర్ గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ శెఖావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్, 3 సార్లు ఇస్తూ వద్దన్నా. నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారతరత్నలు? తిండి లేని వారికి తిండి. ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట, ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే, కుమారాంటీ, అరే అందరు వెళ్ళా కుమారాంటీకి డొనేషన్ చేయండి రా, తినండి, ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వెళ్తా. అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా? వీళ్ళ మీద దాడులు. సోనీ సుద్దికి ఎందుకు ఇవ్వలేదు? ఇంత పెద్ద యాక్టర్, కరోనాలో 1000 మందికి సపోర్ట్ చేశాడు, భారతరత్నం, ఇది ఏదేది పద్మభూషణం, విభూషణం, ఏదో భూషణం, పనికి మాలిన గాడిదలు అందరికి ఇస్తారు ఈ గాడిదలు. ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు. రే, తెలుగు సత్తా చూపిస్తావన్న 15 కోట్ల తెలుగు ప్రజలు, రండి మన సత్తా మోదీకి చూపిద్దాం, మన సత్తా మోదీ తొత్తులకు చూపిద్దాం, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, చిరంజీవులందరికీ. తెలుగు సత్తా ఎన్టీఆర్ అనుచరులందరూ రండి. అటు చంద్రబాబు గజ దొంగ, వెన్నుపోటు పొడిచే గజ దొంగ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ. అంబేద్కర్ కేమో 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అట, రాజ్యాధికారం ఏమో వీళ్ళకి, మనకేమో విగ్రహాలు. ఎందుకు? మనం బీసీలు దళితులం కదా, నేను బీసీ కాపుని, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను 42 సంవత్సరాలు, 200 దేశాలు మన్నతి ఇచ్చాను. ఇప్పుడు చూడండి అక్టోబర్ 2 సమితి ఎలాగ జరుగుతుందో చూడండి. జరగకుండా ఏ శక్తులు ఆపితే వాళ్ళు బటన్ నొక్కి పైకి పంపిస్తా. దేశంలో ఉన్న నెంబర్ 2 మంత్రి గారు నా ఫోన్ లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ చెప్పారు, వెల్కమ్ చేశారు. అది అందరం కలిసి పని చేయాలి. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ, అప్పులు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలుస్తున్నాను. వారు ఆహ్వానించారు, నేను కలుస్తా, అందరం కలిసి పని చేద్దామని. ఎటువంటి రాంగ్ స్టెప్ ఏ ఒక్కరు వేసినా సహించేది లేదు. నేను రంగంలో దిగాను నా ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు. ఎందుకంటే 2005 జూలై 5లో పీస్ మిషన్ క్యాన్సిల్ అయ్యి 2007 జూన్ 8లో అప్పుడు TV9 8 గంటలు లైవ్ ఇచ్చింది. ఇంత పెద్ద సమిట్ ముఖ్యమంత్రి గారు హోస్ట్ చేస్తుంటే TV9లో 1 నిమిషం న్యూస్ లో ఇవ్వలేదట. ఇంకా
ఏ ఛానల్ మన సమిట్ ప్రజల తరపున నిలబడదో. వినండి నా ఫ్యాన్స్ అందరూ, కోట్ల మంది మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. ఏ ఛానల్ మనకు కవరేజ్ ఇవ్వదో ఆపేయండి. లైఫ్ లో ఆ ఛానల్ చూడకండి, అది కూడా నేను క్యాంపెయిన్ చేస్తా. మోదీకి తొత్తులైన ఛానల్ ఏవి చూడకండి. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చేస్తాను. కోర్టులో ఫైట్ చేస్తా. ప్రేమతోనే ఫైట్ చేశాను కేసీఆర్ గారితో. ఆయన నా మీద 3 కేసులు వేశారు, నేను 3 గెలిచాను. నేను ఆయన మీద 5 కేసులు వేశాను, 5 గెలిచాను. సమిట్ ఇవ్వనప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. అక్టోబర్ 2, నవంబర్ 14 సిబిఐ ఆర్డర్ తీసుకొచ్చాం ఆ 4 ఎమ్మెల్యేల మీద. కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేసాం, ఆర్డర్ తీసుకొచ్చాం. సెక్రటరేట్ ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయకూడదు అనుకున్నాం, ఆర్డర్ తీసుకొచ్చాం.